కోసం కూడా ఒక డబ్బా మినపగుళ్ళు అయితే రెండు డబ్బాలు బియ్యం అయితే వేస్తున్నాను. పూర్ణాలు చేద్దామని పైపూతకి పూర్ణం పిండి కోసం శనగపప్పు నానబెట్టాను. శనగపప్పు అనేది నానింది కాబట్టి దాన్ని ఫోర్ విజిల్స్ రానిస్తాను. ఉడికిన తర్వాత ఇంకా అందులో వాటర్ తీసేసి బెల్లం యాడ్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి టీ తాగుతూ ఉంది, ఇంకా టీ కూడా తాగేయాలి. ఇంకా ఇది కొంచెం కప్స్లో వేయాలి, కాగింది కాబట్టి. ఇంకా నేను పప్పు నానబెట్టుకున్నాను కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, ఇంకా దోసకాయ పప్పు అయితే చేద్దామనుకుంటున్నాను. ఇదిగోండి పప్పు నానింది, అలాగే ఇదిగోండి పిండి అనేది పైపోతుంది, రెడీ చేసుకున్నాను. ఇంకా చట్నీ కూడా పోపు అనేది వేసాను ఇడ్లీలోకి. ఇంకా శనగలు కూడా నానబెట్టుకున్నాను. ఇంకా పప్పులో దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో వేస్తున్నాను. త్రీ విజిల్స్ రానిచ్చి చింతపండు గుజ్జు అనేది కొంచెం వేసి నేను ఉప్పు కారం పసుపు వేసి మెదిపేసి పోపు అనేది వేసేస్తాను. ఇంకా బియ్యం అనేది నానబెట్టాను. ఇంకా జీడిపప్పు, కిస్మిస్ అయితే వేగనిస్తున్నాను. ఇదిగోండి ఇవి తీసి పక్కన పెట్టుకున్నాను. పులిహోర కోసం బియ్యం నానబెట్టాను కదా, ఇక్కడ పచ్చిపప్పు, చాయ్ మినపప్పు అదే ఆయిల్లో వేశాను. మనం పులుసు ఉడకబెట్టేటప్పుడు జీడిపప్పు అనేది నానిపోయినట్టు అవుతుందని నేను జీడిపప్పు పక్కన తీసాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే పప్పు అనేది వేగిన తర్వాత ఇవి వేశాను. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేశాను. పులిహోర పులుసు కోసం రెడీ చేసుకున్నాను. అన్నం అయితే ఉడుకుతోంది, ఒక పక్కన పోపు అనేది వేసేస్తున్నాను. పులిహోర, పూర్ణాలు, గారెలు అయితే చేశాను. ఇదిగోండి చింతపండు గుజ్జు అనేది వేసాను. ఇది కొంచెం పులుసు ఉడిగాక మనం పసుపు, ఇంగువ కూడా, ఉప్పు, పసుపు, ఇంగువ యాడ్ చేసేసుకుంటే మనం టేస్ట్ అనేది చూడడం కాబట్టి సుమారుగా వేసేస్తున్నాను. కానీ ఎక్కువ తక్కువ ఏమీ అవ్వలేదు, కరెక్ట్గా వచ్చాయి. మనం ప్రశాంతంగా చేస్తే అంతే కదా. ఇంకా ఇది కొంచెం దగ్గర పడ్డాక పులుసు అనేది పక్కన పెడతాను. పులిహోర కోసం అయితే చింతపండు పులిహోర చేయమన్నారు. ఇంకా మనం ఏ పండగ అయినా ఏదైనా ఆయిల్ అనేది ఫ్రెష్గా కట్ చేస్తాను ఎప్పుడు, ఎందుకంటే నైవేద్యానికి పెట్టాయి కదా, మనం ఒకసారి వాడిందైనా సరే పక్కన ఉంచేస్తాను. ఇంకా ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి ఇంకా ఆయిల్ కాగేలోపు ఇదిగోండి చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, కారం వేస్తాను. ఆయిల్ కాగిందో లేదో చెక్ చేస్తున్నాను. ఇంకా గారెలు అయితే వేసాను. ఇంకా సరే గారెలు వేసి పక్కన పెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ వేసానని చెప్పాను కదా, సరేలే ఇది కొంచెం పక్కన ఉంది కదా అని మసాలా గారెలు అయితే వేసాను. పూర్ణం పిండి, పై పూత పిండి, ఉండలు అయితే ఈ సైజ్ చేశాను. ఇంకా పూర్ణాలు అయితే వేసేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయని తరచు శ్రీవారు అడుగుతూ ఉన్నారు. ఇడ్లీ, ఇక్కడ మసాలా గారెలు అయితే అవుతున్నాయి, పులిహోర కూడా చేశాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ శ్రీను రాణి వంటిల్లు, సబ్స్క్రైబ్ చేసుకోండి.